పట్టాంచేరు మండలంలోని రుద్రారం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్లను పరిశీలించారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. సమయపాలన పాటించాలని, లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఇంటింటికి వెళ్లి డిజిటల్ క్లాసులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు విద్యార్థులతో మాట్లాడుతూ డిజిటల్ క్లాస్ విద్యార్థులకు అవగాహన పెంచుకోవాలని, ఇంట్లో నుంచి పాఠాలు వినాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచించారు. వెరీ గుడ్, గిట్టుబాటు ధర ఉండాలి. ఇది అంతా బయట చేయకండి, నోటి తోటి రైతులు ఏ విధంగా ఉంటే తృప్తి పడతారు? నువ్వు రైతే కదా, ఒక ఎకరం ఉందా, ఏమైనా పొలం ఉందా, తల్లి నీకుందా? లేదు. ఏముండాలా? మంచి నీళ్ళు, వాటర్, నీటి వస్తువు ఉండాలా? భూమి మంచిదే ఉండాలా? విత్తనం మంచిగా ఉండాలి? ఎరువులు సకాలంలో దొరకాలా? సకాలంలో వర్షాలు పడాలా? ఇవన్నీ పండిన తర్వాత చివరిలో కూడా మళ్ళీ ప్రకృతి వైపరీత్యాలు రావద్దు. వచ్చినా తట్టుకునే పంటలు పండియాలా? మార్కెట్ తీసుకపోతే గిట్టుబాటు ధర కావాలా? ఇవన్నీ ఉంటే డబ్బులు వస్తాయి, పెట్టుబడికి తగ్గట్టుగా లాభం వస్తుంది, రైతు సంతోషం ఉంటాడు. ఇదే రాయాలి తెలుగులో. తెలుగు రాష్ట్రం మంచి సిస్టమేటిక్ గా రాయాలి. దీన్ని రకరకాల రకరకాల విద్యార్థులు రకరకాల రాస్తారు, పేరాగా రాస్తారు, లేదా బుల్లెట్ పాయింట్స్ పెట్టి రాయొచ్చు. హాలిపుడికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఒకటి మంచి మంచి పోషక విలువలు, భూమి, దాంట్లో అన్ని కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, జింక్, పొటాషియం, ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత నీటి వసతి, విత్తనాలు, మేలు రకమైనటువంటి విత్తనాలు, మేలు రకం ఉండాలి కాబట్టి, నాసి రకం విత్తనాలు పాటలు, విత్తనాలు, ఎరువులు,